హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షక్. నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, కొన్ని మిక్సడ్గా 12 మంత్స్ అండ్ 16 వీక్స్ కూడా ట్రై చేస్తాను. తర్వాత ఇప్పుడు మార్కెట్ చాలామంది ఈ మార్కెట్ అంటే ఓవర్ స్వింగ్గా ఉంది. పెరిగితే ఒకరోజు 1000 పాయింట్లు, దిగితే 1000 పాయింట్లు, ఇంట్రాడేలో ఉన్నాయి. అంటే ఇలా జరిగేటప్పుడు జనరల్గా ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు, సార్ ఇలాంటి మార్కెట్స్ ఇప్పుడే మేము ఎంటర్ అయ్యాము మార్కెట్లో, అసలు ఇలాంటి మార్కెట్ ఏంటిది, మార్కెట్ చాలా భయంగా ఉంది, అంటే ఒకరోజుకి 1000 పాయింట్స్ పెరగడం ఏంటి, 1000 పాయింట్స్ దిగడం ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అదేలాగ నిఫ్టీ 300 పాయింట్స్, 400 పాయింట్స్ స్వింగ్ ఉంది, అసలు ఎలా నేను మేము దీనిలో ట్రేడింగ్ చేయాలి, ఏం చేయాలి అని కొత్తగా బిగినర్స్ చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకే ఒక విషయం అడుగుతాను, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు మీరు ఎవరి ద్వారా వస్తున్నారో ఏంటి అసలు అవన్నీ ఏం చెప్పరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరో ఏదో చెప్పారు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఈజీగా మనీ ఆన్ చేయొచ్చు అని, దానికోసం వస్తారు. బట్ ఇక్కడ చాలా టఫ్ అండి, మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టమైన పని, ఎవరికి ఏ విషయం తెలియని వాళ్ళకి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మీకు అసలు ఏ అనుభవం లేకుండా ఎలా స్టాక్ మార్కెట్లో మీరు ఎంటర్ అవుతారు, అసలు ఏ అనుభవం ఉంది మీకు, ఒక నాలెడ్జ్ లేదు, ఏ గైడెన్సు లేదు, ఏమీ లేకుండా. చూడండి, జనరల్గా ఒక ఇంజనీరింగ్ ఒక 4 ఇయర్స్ బీటెక్ చదివిన తర్వాత వాళ్ళు ఒక 1 ఆర్ 2 ఇయర్స్ బాగా ఏదైనా కంపెనీలో వెళ్ళి ఫ్రెషర్స్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని లర్న్ చేయడానికి వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఒక 3 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక లైఫ్ ఒక బీటెక్ చదివి సెటిల్ అవ్వడానికి ఒక 7 ఇయర్స్ పడుతుంది, చదవడం ఒక 4 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ జాబ్స్ ఇవన్నీ. కాబట్టి ఏది లేకుండా బ్లైండ్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చి నాకు డబ్బులు కావాలి అంటే ఎలా వస్తుందండి, అది చాలా టఫ్. మీరందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాతే నేర్చుకోవడానికి మీరు ఎంతమందిది అయినా కొన్ని 100ల మంది దగ్గర కూడా మీరు ట్రైనింగ్ వెళ్ళచ్చు, తప్పులే. ఎందుకంటే నేర్చుకోవడానికి ఫస్ట్ మీరు ఒక అడుగు ముందుకు వేసి, ఎంతమంది ఎంతోమంది ట్రైనర్స్ ఉన్నారు, ఎంతమంది దగ్గరైనా మీరు నేర్చుకొని తర్వాత మీకంటూ ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలి. అలా లేకపోతే అసలు దయచేసి రాబాకండి, ఇది నేను ఎంతోమందికి చెప్తున్నాను. ఈ మాట నేను ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే నాకు అన్ని కాల్స్ వస్తాయి, కాబట్టి పద్ధతిగా పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతే ఈ మార్కెట్లో అడుగు పెట్టడానికి ట్రై చేయండి. లేకపోతే ఇది వచ్చి ఎలా చెప్పాలంటే మహాసముద్రం, సముద్రంలో అసలు మనం ఎంత మనల్ని అలా లాగేస్తుంది ఆ పవర్. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకొని పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఇదే బిగినర్స్కి నేను ఇచ్చే అడ్వైస్, ఎందుకంటే నేనేం చెప్పలేను. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి టీడీ పవర్ సిస్టమ్. చూడండి, టీడీ పవర్ సిస్టమ్ ఈ స్టాక్ వచ్చి ఎన్ఎస్సిలో టీడీ పవర్ ఎస్వై అని ఉంటుంది, అంటే టీడీ పిఓడబ్ల్యూఈఆర్ ఎస్వై, టీడీ పవర్ సిస్టమ్ ఈ స్టాకు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 130 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. 130 రూపీస్ ఉంది, బై చేసుకోవచ్చు. బై చేసుకున్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 212 రూపాయలు ఫస్ట్ టార్గెట్. చూడండి, 212 రూపాయలు ఫస్ట్ టార్గెట్, తర్వాత 288 రూపాయలు సెకండ్ టార్గెట్, తర్వాత థర్డ్ టార్గెట్ 409 రూపీస్, స్టాప్ లాస్ వచ్చి 65 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2011 నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 14 ఇయర్స్, ఒక 13 ఇయర్స్ మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2000 అండ్ 2060 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అది.
చూడండి, టీడీ పవర్ సిస్టమ్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము మార్చ్ 25 అండ్ 26 టూ డేస్ వర్క్షాప్ ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఒక బాటమ్ పర్ఫెక్ట్గా బాటంలో కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పిస్తున్నానండి. ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. అంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండి. ఎలా చెప్పాలంటే నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు కొన్ని లాక్స్ అండ్ క్రోస్ సంపాదిస్తున్నారు. అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నా కళ్ళ ముందు, ఎందుకంటే వాళ్ళందరూ నా వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, కొన్ని క్రోస్ ఇన్వెస్ట్ చేసుకొని అంత హ్యాపీగా బ్రహ్మాండంగా, అంటే ఒక సిస్టమాటిక్గా నేర్పించున్నాను. ఐఎమ్ రియల్లీ, అంటే ఎలా చెప్పాలంటే నాకు చాలా అంత ఆనందంగా ఉంటుంది. అంటే మనం ఎలా చెప్పాలంటే మన స్టూడెంట్ ఒక రూపాయి సంపాదిస్తున్నాడంటే అంతకంటే ఇంకా ఆనందం ఏం కావాలి. కాబట్టి రియల్గా ప్యాషన్గా, ఎందుకంటే ఎంతోమంది కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకున్నోళ్ళు వచ్చి నా దగ్గర వచ్చి ఇప్పుడు స్థిరపడి పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అదే నాకు పెద్ద ఆనందం. అంటే ఎంత డబ్బు సంపాదించినా అది అన్ని సెకండరీ. ఒక రూపాయి మనం చెప్పిన స్టూడెంట్ సంపాదిస్తున్నారంటే ఇట్స్ అ ప్రూవన్, అంతే అది. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో ప్యాషన్ కలిగిన వాళ్ళు, నేను స్థిరపడాలి అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే ఈ వర్క్షాప్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే స్టాక్స్, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, షార్ట్ టర్మ్లో కొన్న తర్వాత ఒక 21 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ, ఇట్స్ అల్టిమేట్ స్ట్రాటజీ. ఈ రెండు స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. అది బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్సే. ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి. తర్వాత చూడండి, తర్వాత మరొక ప్రోడక్ట్ లాంచ్ చేశాము. అంటే ఒక 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేశానండి. రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ 5వ తారీఖు తర్వాత బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఒకటి ఇస్తాను. అంటే ఆ ఓల్డ్ మంత్కే ఆ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనే ఒక వండర్స్ చూస్తారు. అదేలాగా నిఫ్టీ కూడా ఆ ఓల్డ్ మంత్ ఎలా ఉంటుంది, అది సింగిల్ ఎంట్రీ. అదేలాగా 21 డేస్ స్టాక్స్. ఈ 3 ప్రోడక్ట్స్ మనం మొహారా ట్రేడింగ్ నుంచి లాంచ్ చేసాము, చాలామంది తీసుకున్నారు. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకొక ప్రోడక్ట్స్ వచ్చి, అంటే అబోవ్ 50 లాక్స్ ఉండేవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నాను. ఇది వచ్చి ఎట్లంటే, అంటే రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, సార్ నా దగ్గర ఇన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి, ఇన్ని లక్షల డబ్బులు ఉన్నాయి, ఒక 5 ఇయర్స్లో డబుల్ అయ్యే స్టాక్స్ చెప్పండి అని. అలాంటి వాళ్ళ కోసం, అందుకనే అబోవ్ 50 లాక్స్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ చేయమన్నాను, వాళ్ళ కోసం ఈ స్టాక్స్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ అండి. అంటే ఎలా అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం రికమెండ్ చేసే స్టాక్స్ వచ్చి 50 లాక్స్ వచ్చి 1 క్రోర్ అవుతుంది. అంటే అక్కడ ఆ డీమెట్ అకౌంట్లో వాళ్ళే వాళ్ళ డీమెట్ అకౌంట్లో కొని పెట్టుకుంటారు, ఆ డివిడెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఆ 50 లాక్స్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది లేదు. జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం అంతవరకే. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకోవచ్చు. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఎన్నో మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మన సుమన్ టీవీకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం, థ్యాంక్ యూ.